Telangana BJP నేతలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో BJP తెలంగాణ రాష్ట్ర నాయకత్వంపై మండిపడ్డారు. తెలంగాణ BJP జనసేనను చులకన చేసేలా మాట్లాడిందన్నారు. BJP కేంద్ర నాయకత్వం తమతో ఉన్న తెలంగాణ BJP నేతలు మాత్రం అవమానిస్తున్నారన్నారు. జన సైనికులు ఆడపడుచులను చులకన చేసి మాట్లాడడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ జన సైనికుల పనితీరును అమిత్ షా ప్రశంసించారన్నారు. గౌరవం లేని చోట ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పివి వాణిదేవికి మద్దతిస్తున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహానుభావుడు పివి నరసింహారావు అంటూ కొనియాడారు. కేంద్ర నాయకత్వం నేనన్న మన పార్టీ అన్న చాలా గౌరవం చూపించే వ్యక్తులు, మీ బలాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు. ముఖ్యంగా తెలంగాణ మన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆడపడుచులు, మన ఆడబిడ్డలు, జనసేన నాయకులు, జన సైనికులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిలబడిన విధానాన్ని వాళ్ళు చాలా బలంగా హర్షించారు, మనస్ఫూర్తిగా. ఇంకా చెప్పాలంటే కేంద్ర హోంమంత్రి గౌరవ అమిత్ షా గారు ప్రత్యేకత మీద ఆయన ప్రశంసించారు. లేదు, నేను మీ వాళ్ళు చాలా బలంగా చేశారు అన్నది. కానీ దురదృష్టం, స్థానికంగా ఉండే రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం దాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేదు. అది కొంచెం బాధ కలిగించే అంశం. కేంద్ర నాయకత్వం ఇంత బలంగా అర్థం చేసుకున్నప్పుడు రాష్ట్ర నాయకత్వం దీన్ని అర్థం చేసుకోలేకపోవడం, వారికి సంబంధిత నాయకులు చిన్న కావచ్చు పెద్ద కావచ్చు చులకన చేసేలా జనసేనని మాట్లాడడం, మా ఆడబిడ్డలకి, మా ఆడపడుచులకి, మా జన సైనికులకి, మా నాయకులకి మనస్తాపం కలిగించినప్పుడు ఆ మనస్తాపాన్ని గుర్తెరిగిన వాడిని నేను. సో ఈ రోజున గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంటే గత కొద్ది రోజులుగా నా దృష్టిలోకి ఒకటి వచ్చింది. నాకు చెప్తున్న చాలా రోజు వింటానే ఉన్నాను, కానీ మేము ఎటువైపు వెళ్ళాలి? మీకేమో కేంద్ర నాయకత్వంతో బాగుంటారు, రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని పదే పదే అవమానిస్తా ఉంటారు, మమ్మల్ని వాడుకొని వదిలేస్తున్నారు. జీహెచ్ఎంసీలో మేము ఇంత ఇన్ని 40 స్థానాలు పైగా మేము వదిలేస్తే వారు ఇచ్చింది మాకు సరైన గౌరవం ఇవ్వలేదు, మాకు ఇబ్బందిగా ఉంది, ప్రతిసారి వాడుకొని వదిలేస్తున్నారంటే నేను వాళ్ళు ఒకటే మాట నా తన అంటే మీరు ఇలా చేసుకుంటే మేము కూడా మిమ్మల్ని మాకు మా మనోభావాలకు విరుద్ధంగా వెళ్తే మేము కూడా మేము మీ మీద గౌరవంతో కామ్గా అయిపోతాం, కానీ మా మనోభావాలు కించపరచొద్దు అనేది నాకు జనసైని తెలంగాణ నుంచి జన సైనికులు ఆడపడుచులు ఆడబిడ్డలు నాయకులు నా దృష్టికి తీసుకుంటే అభిమానులు ఇలా అనుకుంటున్నారు, జన సైనికులు ఇలా శ్రేణులు ఇలా అనుకుంటున్నాయని. మామూలుగా పాలిటిక్స్ లో ఎన్నికలు ఉన్నప్పుడు ఒక్క ఓటు ఒక కుటుంబం ఉంటే కూడా 5 ఓట్లు ఉంటే కూడా గౌరవిస్తాం, మీరు కావాలని కొంచెం మద్దతు తెలపండి. అలాగే ఇన్ని లక్షల జనసేన ఓటు తెలంగాణలో ఉంటే దానికి గౌరవం ఇవ్వకపోవటం మాకు మనస్తాపం కలుగుతుందని చెప్పి జనసేన చెప్పినప్పుడు నేను అర్థం చేసుకున్నాను. జన సైనికుల కష్టాన్ని తెలంగాణ బీజేపీ నాయకత్వం గుర్తించట్లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పొత్తు విషయంలో జనసేనతో ఎప్పుడూ చర్చించలేదన్న ఆయన ఏమైనా ఇబ్బంది ఉంటే తనతో చర్చించొచ్చని స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను జనసేన వ్యతిరేకించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. టీఆర్ఎస్ కు జనసేన మద్దతు ప్రకటించడం బాధ కలిగించిందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తు విషయంలో ఎప్పుడు చర్చించుకోలేదు ఇంతవరకు మేము. సరే, వారికి ఇబ్బంది ఉంటే సరే, ఎవరు ఇబ్బంది పెట్టినరో, ఇబ్బంది ఉంటే నాదు డిస్కషన్ లేకుంటే కేంద్ర నాయకత్వం డిస్కషన్ కూడా మేము సర్దిద్దుకునే వాళ్ళం. ఎన్నికల తర్వాత వారికి లెటర్ రాసిండాను, పవన్ కళ్యాణ్ గారికి నేరుగా కమ్యూనికేషన్ లేదు వారితో, నాకు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞత చెప్పినాము. వారు దాన్ని కూడా రిట్యూట్ చేశారు, వారు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు, జనసేన కార్యకర్తలను కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు, దానిలో ఏం అనుమానం లేదు. నిన్న 3 డేస్ బ్యాక్ కూడా సోషల్ మీడియాలో వాళ్ళు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా వివరించినప్పుడు కూడా నేను ఐటీసీల వాళ్ళ నాయకులతో మాట్లాడినా, కొంతమంది పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రధానమైనటువంటి వ్యక్తులతో మాట్లాడడం జరిగింది, పోయి నేరుగా కలవడం జరిగింది. ఇబ్బందులు ఏంటంటే 2-3 విషయాలు పార్టీ నాయకులు కొంచెం ఇబ్బంది పెట్టినట్టే సరే, ఆ ఇబ్బందులను ఏమి ఇబ్బంది వస్తా కూడా మనం కూర్చొని మాట్లాడుకుందాం, సరిదిద్దుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈరోజు సడన్ గా రేపు ఇవాళ ఎన్నికలు వెంటనే సరే ఏ ఇబ్బంది ఉన్నా కూడా వారు కామ్గా న్యూట్రల్ ఉంటే బాగుండేది. ఇవాళ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు వ్యతిరేకించారు, దుబ్బాకలో ప్రజలు వ్యతిరేకించారు, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అటువంటి ప్రజా వ్యతిరేక విధానం చూసినట్టు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు కొంచెం బాధ అనిపించింది మాకు. నేరుగా నాతో మాట్లాడినా
చోట కేంద్ర నాయకులతో మాట్లాడినా సర్దుకునే వాళ్ళం. కానీ మొన్న వ్యతిరేకించిన పార్టీకి మలయాళ మద్దతు ఇవ్వడం ప్రజల పట అయోమేస్తున్నది.